మార్గాను పరిశీలించిన వక్ఫ్ బోర్డు స్పెషల్ టీం అధికారులు, ఎంఈఎం నాయకులు ఈద్గాకు చేయాల్సిన మరమ్మత్తులను వక్ఫ్ బోర్డు అధికారులకు నివేదించిన ఎంఈఎం నేతలు, నగరంలోని కళాభారతి పక్కన గల వన్ టౌన్ ఎదురుగా ఉన్న పురాతన ఈద్గాను హైదరాబాద్ నుంచి వచ్చిన వక్ఫ్ బోర్డు టాస్క్ ఫోర్స్ అధికారుల బృందం సభ్యులు ఎంఈఎం నాయకులతో కలిసి శనివారం సందర్శించారు. ఎంఈఎం పార్టీ నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ జరిగిన అంశాన్ని ఎంఈఎం పార్టీ అధినేత హైదరాబాద్ ఎంపీ బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీకి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీతో గులాం అహ్మద్ ఫోన్లో మాట్లాడి జరిగిన అంశాన్ని ఆయన దృష్టికి సైతం తీసుకువెళ్లారు. గురువారం రాత్రి మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగం అధికారుల నిర్లక్ష్యంతో ఈద్గాను ఆనుకుని తవ్విన కందకాన్ని క్షేత్రస్థాయిలో పర్యటించి వక్ఫ్ బోర్డు అధికారులు పరిశీలించారు. మున్సిపల్ అధికారులు తవ్విన కందకంతో ఈద్గాకు నష్టం వాటిల్లిందని, పునాది రాళ్లు బయటపడ్డాయని, రెండు మూడు చోట్ల పెద్ద పగుళ్లు వచ్చాయని అంచనా వేశారు. ఈద్గాకు చేయాల్సిన మరమ్మతులను ఎంఈఎం నాయకులు బోర్డు అధికారులకు పలు సూచనలు చేశారు. ఎంఈఎం నాయకుల విజ్ఞప్తి మేరకు ఈద్గాకు జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు చేయాల్సిన మరమ్మత్తులపై నివేదికను బోర్డు చైర్మన్కు సీఈఓకు అధికారులు నివేదిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఎం నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, వక్ఫ్ బోర్డు టాస్క్ ఫోర్స్ అధికారులు ఇబ్రహీం, అసిఫ్ అలీ ఖాన్, జమీరుద్దీన్, జిల్లా సిబ్బంది ఫహాద్ అర్షద్, షాకిర్ తదితరులు పాల్గొన్నారు.